జయ శ్రీమన్ ఆయన సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న, గృహం లోపలికి ప్రవేశించిన తర్వాత మనశ్శాంతి ఉండటం లేదు, కారణం ఎక్కడ అనే దాని గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే, ఈ మనశ్శాంతి వలన మనందరికీ తెలుసు, డాక్టర్ గారు కూడా చెప్తారు నీకు ప్రశాంతత లేదయ్యా అందుకనే నీకు షుగర్ వచ్చింది, ప్రశాంతత లేదు బీపీ వచ్చింది. అయితే ఈ ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? మనం నివసించే గృహంలో మనకు ప్రశాంతత ఉండాలి, కానీ ఆ ప్రశాంతత లోపం జరుగుతూ ఉంది. ఇంతకుముందు లేదు, ఇదంతా పూర్వకాలంలో పెంకుటిళ్ళు ఉన్నప్పుడు లేదు. అందుకనే ఈ పెంకుటిళ్ళు వ్యవహారం అంతా ఈసారి వచ్చే వీడియోస్లో అసలు ఈ గృహాలు మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయనేది చూపిద్దాం. కాబట్టి ఈ ప్రశాంతత అనేది మనం కావాలి అంటే ఏ విధంగా ఉండాలి, గృహంలో ఎక్కడ లోపం జరుగుతుంది అని అంటే, మనకు ఉండేటువంటి 8 దిక్కుల భాగాలలో ముఖ్యంగా మానసికంగా ప్రశాంతత కరువుతున్నది అనేది కనుక చూస్తే, ఎక్కువ భాగం కేంద్రీకృతం చేసేది గాలి సంబంధించినటువంటి దిక్కు. గాలి అధిపతి ఎక్కడ? వాయువు. వాయువు అంటే ఉత్తర వాయువ్యము, పశ్చిమ వాయువ్యము, పూర్తి వాయువ్యం. ఈ 3 భాగాలలో కూడా మనం మిస్టేక్స్ చేస్తే ప్రశాంతత అనేది కొంత కరువు ఉంది. అంటే ఎంత డబ్బులు ఉన్నా కానీ వాడికి అట్లా కాదు నండి, మీరు చెప్పింది తప్పు, ఫలానా వాళ్ళు మీరు చెప్పినట్టుగానే వీళ్ళుంది లోపంగానే, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట, మీకు చెప్పరు ఫోన్ చేసి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అంటే ఎంత చెట్టుకు అంత గాలి, అంటే గాలి చెట్టు కంటే గాలి ఎక్కువ వీస్తుంది ఒక్కోసారి. అవునండి, కరెక్టేనండి, మొన్న ఆయనకి అనవసరంగా 10 కోట్ల నష్టం జరిగింది, చాలు అది చాలు, అర్థమవుతుందా? లేదంటే ఒక పెద్ద చిన్న కోర్టు సమస్య వచ్చి పడిందంటే దాని చుట్టూ తిరగడానికి ఒక 5 కోట్లు అయిపోతుంది. కాబట్టి ఈ ప్రశాంతత అనేది లోపం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇటీవల కట్టే నిర్మాణాలు బాగా ఎక్కువైపోయినాయి. గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్న నిర్మాణాలన్నీ కూడాను మానసికంగా ప్రశాంతతను కోల్పోతుంది. అన్నీ బాగానే ఉన్నాయండి, ప్రశాంతత లేదు. అన్నీ బాగా ఉన్నాయి అంటే ఇంక ఏది బాగాలేదని అర్థం. ఈ వాయువ్య భాగంలో ఉండే లోపాలు అనేది ప్రశాంతతను, ఈ వాయువ్య భాగంలో ఉండే లోపాల గురించి మనం చాలా ఇమేజెస్ కూడా పెట్టినాం, ఇట్లా కట్టద్దు వాయువ్యం వల్ల, లేదంటే పశ్చిమ వాయువు ఇట్లా జాగ్రత్త, ఉత్తర వాయువు ఇట్లా జాగ్రత్త తీసుకోండి, ప్రహరీకి వాయువుల్లో జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ పెడుతూ ఉంటాం. అందులో ఒక భాగము ఒక చిన్న డ్రాయింగ్ ద్వారా అసలు ఇక్కడ ఒక గృహానికి ఎటువంటి లోపాలు ఉండే అవకాశం ఉంటుంది మన వసతి ప్రకారం తీసుకుంటే చూడండి. ఈ విధంగా మనం ఒక చిన్న గృహ నిర్మాణం చేసుకుంటే, ఇది వాయు విభాగంలో కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూమ్ పెట్టేసి ఈ బెడ్రూమ్లోకి అటాచ్ చేస్తారు, అంటే వాయువ్యం ఓపెన్ చేస్తున్నాము, పాయింట్ నెంబర్ 1. 2 పాయింట్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు బయట వాచ్మెన్కి మన డ్రైవర్స్కి బాత్రూమ్ ఉండాలని చెప్పేసి వాయువ్యంలో బాత్రూమ్ మంచిది అని చెప్పి ఇంటికి లోపల భాగంలో వాయువ్యం ఇట్లా కట్ చేసి దీనికి బయట ఓపెన్ చేస్తారు, అంటే బయట నుంచి కలుపుకోవటం కానీ లోపలిది బయటకు ఓపెన్ చేయటం కానీ చేస్తాము. అదే చిన్న చిన్న బిల్డింగ్ కూడా ఇంకొంచెం పెద్ద బిల్డింగ్ తీసుకుంటే మెట్లు అనేది వాయు విభాగంలో పెట్టేసి మొత్తం అంతా కూడా బిల్డింగ్కి వాయువ్యం కట్ అయ్యే విధంగా ఇంటి లోపల వాయువ్యం పెడతారు. అయితే మెట్లు పెట్టే విధానంలో ఇంటి లోపల వాయువ్యం పెడితే ఇంట్లోనే ఉండాలి, ఇటు బయటకు ఓపెన్ చేయకూడదు, మొత్తం అంతా కూడా లోపలే ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఈ భాగంలో మెట్లు పెడతారు, ఇట్లాగా చక్కగా ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా ఎక్కువచ్చి ఇట్లా వచ్చి ఇట్లా బాల్కనీ చేసుకుంటారు. అంటే యాక్చువల్గా ఇంటి పిల్లరు సింకు స్థావర భాగం అంతా ఇవ్వవుతాయి, లోపల భాగంలో ఇది కట్ చేసేస్తున్నారు. అంటే ఆల్రెడీ మనం ఇంటి లోపలికి వాయువ్య భాగం నుంచి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఉత్తర ద్వారం నుంచి ఇక్కడ లోపలికి వస్తాం. ఇవి మచ్చుకు 3 నేను చెప్పేది. అంటే వాయువ్య భాగంలో ఇంటికి సంబంధించిన భాగాలలో లోపాలు, బయట ఉన్న బాత్రూమ్ కలపటం, లోపల ఉన్న బాత్రూమ్ని బయట వేయటము, మెట్లు తీసుకొచ్చి లోపల వేసి ఎట్లా పడితే అట్లాగా ఇల్లు కడుతున్నారు. అంటే మన వసతి ప్రకారంగా మనం కడుతున్నాం. అప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ భాగం నడక ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే కట్ అయిపోతుందో ప్రశాంతత లోపం, బయట వాళ్ళతో పంచాయతీలు, గృహంలో భార్యాభర్తల మధ్య విభేదాలు, అట్లాగనే డైవర్స్ కేసులు అవ్వడం కానీ, లేదంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు అనెస్పెక్టెడ్గా బయటికి వెళ్ళిపోవడం కానీ, అట్లాగనే కోర్టు సమస్యలు రావడం కానీ, ఎక్కడ ఏమి సంబంధం లేదు, ఇల్లు కట్టి 1 సంవత్సరం అయిన తర్వాత వెంటనే ఏమనండి అర్థం కావట్లేదండి, ఎప్పుడో ఏదో సంతకం పెట్టామంటే ఇప్పుడు నానా యాగి అయిపోయింది, ప్రపంచం అంతా తెలిసిపోయింది నా పరిస్థితి, ఇప్పుడు వెళ్ళి ఆ డబ్బులన్నీ కట్టాలి, కోర్టులోకి వేసేసారు, నేను తిరిగి వాయిదా వేసాను, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఒక లాయర్ గారు ఎంత కృషి చేసినా అవ్వదు, ఈయన ఎంత కృషి చేసినా దాన్ని తెగింపు అవ్వదు. ఏమిటంటే అది అట పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది, కొంత డబ్బు నాశనం అవుతుంది, దాంతోపాటు కొంత ప్రశాంతత 100% నాశనమే, వెంటనే అప్పటి నుంచి షుగర్ బీపీ మొత్తం అటాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి టెన్షన్స్, ప్రెషరు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇది క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఈ భాగాన్ని కూడా మనం ఇంటి లోపలికి నడవాలి.
ఈ భాగాన్ని కూడా ఇంటి లోపలికి నడుస్తూ బయట భాగం బయటది యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకుంటూ అందరూ గమనిస్తుంది ఈ భాగం నుంచి ఇక్కడి నుంచి మనం ఎంట్రీ అవ్వకూడదు, ఇంకెక్కడి నుంచి అయినా కానీ తర్వాత విషయం. ఈ భాగం నుంచి ఇట్లా ఎంటర్ అవుతున్నాము అంటే వాయువు వినడు, అది డిగ్రీతో సంబంధం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే నార్త్ బ్యాండ్ నాకు ఇమోల్ ఉంది కదా అని చెప్పేసి ఇమోల్ తీసుకెళ్తాడు ద్వారా. ఎక్కడో ఇక్కడ రోడ్డు ఉంటే అక్కడెక్కడో పెడతాం డోర్ తీసుకెళ్ళి, దానికి ప్రమాణం ఉంటుంది అక్కడ పెట్టాలి అంటే. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటే ఈ వాయువు భాగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఆటోమేటిక్గా మనశ్శాంతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ వీడియోలో ఎన్ని చూసినా కానీ జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి మార్పులు చేసుకోవటం మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.